ధరణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రమాదేవి గారు, మరి మీరు ఈ నాట్య శాస్త్రాన్ని కూడా ఎన్నో ఈ నాట్య శాస్త్రంలో ఎన్నో రకాలైన బుక్స్ రాశారు, సీడీలు చేశారు, వాటి గురించి ఒకసారి మాకు వివరంగా చెప్పండి. నేను చెప్పినట్లుగా 1989లో సాయి నటరాజ అకాడమీ ఆఫ్ కూచిపూడి డాన్స్ ఎస్టాబ్లిష్ చేశానండి. అప్పటికే నేను సర్టిఫికెట్ డిప్లొమా కోర్సెస్ చేశానన్నమాట. అప్పుడు క్లాసెస్ కూడా స్టార్ట్ చేశాను నేను. ఇంగ్లీష్ ఇప్పుడు పిల్లలందరూ ఎక్కువ ఇంగ్లీష్ మీడియమే సిటీస్లో ఉన్నవాళ్ళనమాట. మన నాట్యశాస్త్రం కానివ్వండి, లేకపోతే అభినయ దర్పణం, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద పుస్తకాలు. అండ్ కూచిపూడి గురించి ఉన్నటువంటి నోట్స్ అనేది చాలా తక్కువగా, గురువులు చెప్పడమే తప్ప మనకి ఒక బుక్గా కావాల్సినంత వరకు లేదనమాట. సో అందుకని చెప్పి 2000లో నేను ఫస్ట్ బుక్ కూచిపూడి డాన్స్ ఇన్ టెక్స్చువల్ ఫామ్ అని చెప్పేసి సర్టిఫికెట్ డిప్లొమా కోర్సెస్ కావాల్సినంత సిలబస్ని, నాట్యశాస్త్రాన్ని, అభినయ దర్పణాన్ని చదివి దాని ప్రకారంగా కూచిపూడి హిస్టరీ కూడా తీసుకుని, అప్పటికి ఎంఏ కూడా అయిపోయిందనమాట నాది, ఫస్ట్ బుక్ అది రిలీజ్ చేశాను. దాని తర్వాత ఒక కూచిపూడి కళాపా ఫెస్టివల్స్, ఎంఏ చేసేటప్పుడు కళాపాల గురించి తెలుసుకున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. గొల్ల కళాపం అనేది అసలు ఎవ్వరూ చెయ్యనే చెయ్యట్లేదు. అది భామా కళాపము, గొల్ల కళాపం చాలా ఫేమస్. అంటే వేరే కళాపాలు చేసినా కూడా కూచిపూడి ట్రెడిషన్లు ఇవి రెండు చాలా ఫేమస్. ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చూడట్లేదు, అది మీ దగ్గర మాత్రమే ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అది నాకు చాలా నచ్చింది. అది అంటే భామా కళాప ఎంత శృంగారపరంగా ఉంటుందో, గొల్ల కళాప అంత వేదాంత పరంగా ఉంటుంది. అండ్ ఐఎమ్ ఏ సైన్స్ గ్రాడ్యుయేట్, జువాలజీ స్టూడెంట్ అనమాట. సో ఎంబ్రియాలజీ అదంతా నేర్చుకున్నాను, జెనెటిక్స్ అంతా. గొల్ల కళాపల్లోకి వెళ్తూ ఉంటే ఇట్స్ ఎవ్రీథింగ్ సైన్స్. అంటే కనుక ఇది భాగవతుల రామయ్య గారు, అంటే యాక్చువల్గా అటండి భామా కళాపం సిద్ధేంద్రయోగి రచించారు. అందులో మొట్టమొదటిలో ఒక గొల్లభామ వచ్చి సూత్రధారితోటి ఒక చిన్న దీని ప్రకారంగా మాట్లాడేవారన్నమాట. అది అసలు యాక్చువల్గానమాట. దాన్ని ఆ తర్వాత భాగవతుల రామయ్య గారు గొల్ల కళాపంగా, ఆత్మయజ్ఞంగా మార్చారనమాట. అందులో మొత్తం వేదాన్నిలో ఉన్నటువంటి, అంటే యజ్ఞం అంటే గనక జస్ట్ యానిమల్ని చంపటం కాదు, మన అహంకారాన్ని ఒక ఉపస్తంభంగా పెట్టి మనలో ఉన్న అరిషడ్ వర్గాలనే పశువులను చంపాలి అని చాలా ఎక్సలెంట్ ఫిలాసఫీ అనమాట. ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్, ఇంత అది ఎందుకు అంటే ఎవరికి నచ్చట్లేదు అందుకనే మరుగుపడిపోయింది అని. అండ్ తూర్పుగోదావరి, ఈస్ట్ గోదావరి అటువైపు అంతా కూడా పెళ్ళైన 5వ రోజున భార్యాభర్తలకి, ఆ పెళ్లి కూతురు వాళ్ళకి ఒక సెక్స్ ఎడ్యుకేషన్ కింద గొల్ల కళాపం చేసేవారట. అంటే ఏ టైంలో భార్యాభర్తలు ఇంత సైన్సు, సైన్సు ఒక 20th సెంచరీలో ఇదంతా తెలిపింది. మన వేదాలు ఎప్పటి నుంచో చెప్తున్నాయి. అండ్ కూచిపూడి భాగవతులు దాన్ని ఒక నృత్య రూపకంగా, ఒక కళాపంగా ప్రదర్శించారు. దాన్ని నేను ఈ ఫెస్టివల్లో ప్రదర్శించి భామా కళాపం, గొల్ల కళాపం, కూచిపూడి డాన్స్ నాడసీ రీడిస్కవర్, కూచిపూడి కళాపాస్ అని చెప్పి మొత్తం ఒక బుక్ రాశాను. ఆ తర్వాత సర్టిఫికెట్ డిప్లొమా కోర్సెస్ తెలుగులో, ఇంగ్లీష్లో రాశాను. తర్వాత నేను పిహెచ్డి చేశాను. ఆ థీసిస్ని మళ్ళీ, అంటే చతుర్విధ అభినయాస్ బిట్వీన్ కథకళి అండ్ కూచిపూడి యక్షగాన, అది ఒక బుక్. మొత్తం 6 బుక్స్ చేశాను. ఆ తర్వాత ఒక సీడీ నాట్యశాస్త్రం మీద చేశాను. ఎందుకంటే ఇప్పుడంతా టెక్నో, ప్రతి వాళ్ళు సెల్లులు, ట్యాబ్స్ ఏనమాట, బుక్స్ కూడా ఈ బుక్స్ అయిపోయినాయి. సో ఇంత పెద్ద పుస్తకం మోసే ఓపిక కూడా లేదు, అందరూ సుకుమారులు. సో ఈ కొంచెం ఏంటంటే కాలానుగుణంగా మనం కూడా మారుతూ ఉండాలి, విషయం తెలియాలి. నువ్వు ఎలా తెలుసుకుంటున్నావు, పుస్తకం చదువుతున్నావా, లేకపోతే నువ్వు నెట్లో నుంచి తీసుకున్నావా, లేకపోతే ఈ బుక్ చదివావా అనేది ఇట్స్ సెకండరీ. నీకు విషయం తెలుస్తుందా లేదా, అందుబాటులో ఉందా, ప్రతి వాళ్ళకి ఈజీగా రావాలని. సో అందుకని చెప్పి నాట్యశాస్త్రంలో ముఖ్యంగా డాన్స్కి సంబంధించినటువంటి 11 అంగాలని మెయిన్గా డిస్క్రైబ్ చేస్తూ, అంటే జస్ట్ ఒక ట్యాబ్ తోటి కొడితే చాలన్నమాట, కీ బటన్ నొక్కితే కనుక నీకు ఆ టాపిక్ మొత్తం సింపుల్గా, నీకు ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు వచ్చేటట్టుగా నాట్యశాస్త్ర ఇన్ నట్షెల్ అన్న ఒక సీడీ రిలీజ్ చేశానన్నమాట. సో అంటే మనకి, అంటే డబ్బు మనం పెంచే కొద్దీ తరిగిపోతుంది అంటారు, కానీ జ్ఞానాన్ని పెంచే, పంచే కొద్దీ పెరుగుతూ ఉంటుంది అంటారు. సో మనం ఒక బుక్ కానీ, లేకపోతే ఒక సీడీ కానీ రిలీజ్ చేస్తున్నాము అంటే కనుక కొన్ని కోట్ల మంది దాన్ని చదువుతారు. ఏది పడితే అది మనం రాయలేము, చెప్పలేము. కాబట్టి నువ్వు బోల్డ్ రిఫరెన్స్ చేస్తావు, బుక్స్ చదువుతావు, సో నీ నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. సో ఆ రకంగా బుక్స్, సీడీ, తర్వాత వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాను. పెద్ద మంది రాకపోయినా కూడా ఏంటంటే వచ్చిన వాళ్ళు రాని, వాళ్ళకన్నా చెప్పగలుగుతాం అని చెప్పేసి, ఎందుకంటే శాస్త్రం బాగా తగ్గిపోతూ ఉంది.
ఒక క్యారెక్టర్ చేయాలంటే కనుక నేను మీలాగా కాదు మాట్లాడేది, మీ జెస్చర్స్ మీ మాటలు వేరుగా ఉంటుంది. కృష్ణుడు రాముడు కాడు, రాముడు రావణాసురుడు కాడు, సీత రాధ కాదు, రాధ రుక్మిణి కాదు, రుక్మిణి సత్యభామ కాదు. ఒక్కొక్క క్యారెక్టర్ ఎలా చేయాలని నాట్యశాస్త్రంలో చెప్పారు, నువ్వు అదన్నీ నేర్చుకోవాలి. సో ఆ రకంగా ఐ ఫీల్ అకాడమిక్ ఎక్కువగా కంట్రిబ్యూషన్ ఉండాలి, తగ్గిపోయింది అని చెప్పేసి కూచిపూడిలు ఎక్కువగా. సో ఎక్కువ బుక్స్ అవన్నీ రాశానన్నమాట. ఈ గొల్ల కళాపం లాంటివి మీరు ఎప్పుడైతే నాట్య ప్రదర్శనలు ఇచ్చారు అప్పుడు మీ మీద విమర్శలు వచ్చాయండి, ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు చేయడం లేదు. విమర్శలు రాలేదండి, అందరూ మెచ్చుకున్నారు బాగా చేసావమ్మా అని చెప్పి. అంటే కొంతమంది అంట, నువ్వు మలయాళీ అయ్యుంగుడి అయ్యి ఉండి కూడా ఇంత చక్కగా, అంటే గొల్ల కళాపం భామా కళాపం ఏంటంటే మొత్తం డైలాగ్స్, భామా కళాపలు ఇంకా తక్కువ, కానీ గొల్ల కళాపం అయితే కనుక హాఫ్ ఒత్తి బ్రాహ్మణుడికి గొల్ల భామకి మధ్య చాలా శాస్త్రోక్తమైనటువంటి వాగ్వివాదం జరుగుతుంది అనమాట. సో అది కమెండబుల్గా మాట్లాడాలన్నమాట. అంటే ఆవిడ ఒక చిన్న గొల్లభామగా కనిపించినా కూడా ఆవిడ ముక్తికాంత్ అనమాట, శాస్త్రం బాగా తెలిసిన ఆవిడ. సో చాలా బాగా చెప్పావమ్మా అంటారు. నేనంటే మలయాళీ మలయాళీ అనకండి, నేను పుట్టింది ఇక్కడే, నేను పెరిగింది ఇక్కడే, పెళ్లి చేసుకున్నాను, రేపు మట్లో కలిసిపోయేది ఈ నెల మీదే. ఇదే గొలకలప అని మలయాళంలో మాట్లాడమంటే ఇంత జస్టిఫికేషన్ నేను చెయ్యలేనేమో, ఎందుకంటే నా మలయాళం అంత గొప్పది కాదు, ఎందుకంటే నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడే. తెలుగు ఆడపడుచు నేను, అంటే మాతృభూమిని మనం కాదు అని ఎప్పుడు అనకూడదు కదండి. సో ఐ రెస్పెక్ట్ బోత్, ఇట్స్ కేరళ, ఇట్ ఇస్ ఆంధ్రప్రదేశ్, రెండు గౌరవంగా చూసుకుంటాను. సో ఒకటి పుట్టినిల్లు అనుకుంటే రెండోది మెట్టినిల్లు అనుకోవాలంతే. రెండు పుట్టినిల్లేనండి. మీరు ఎన్నో రకాలైనటువంటి నాట్య ప్రదర్శనలు ఇచ్చారు, మరి ప్రేక్షకుల కోరిక మేరకు ఒక 2 నిమిషాలు మీ డ్యాన్స్ క్లిప్పింగ్స్ చూద్దామని అందరూ అడుగుతున్నారు, మరి వాళ్ళ కోరిక మేరకు ఒకసారి చూసిద్దాం. తప్పకుండా. ಜನ್ನು ತಕ್ಕುಂದ ಬೇಕಿನ್ನ ನಕ್ಕ ತಟಿಕ್ಕು ಬೇಟಿಕ್ಕು ತಕ್ಕ ಡೈ ಜಮ್ ತಮ್
అంటే ఒక చదువు రాని ప్రజలకి కూడా, అంటే సామాన్యమైన ప్రజలకు కూడా ఎంతో చక్కగా అర్థమయ్యేలాగా అసలు మీ డ్యాన్స్ చూసిన వెంటనే అంతా మీరే, నిజంగా మీరే యశోద అన్నట్టుగా అక్కడ చాలా బాగా ఎక్స్ప్రెషన్ అది ఇచ్చారండి. చాలా బాగుంది. అయితే ఈ డ్యాన్స్ ఇప్పుడు మనం ఏదైతే చూసామో అది మీ రెండు నీ బాల్స్ రీప్లేస్ అయిన తర్వాత చేశారా లేకపోతే దానికి ముందు చేశారా? లేదండి, నీ రీప్లేస్మెంట్ జరిగిన కరెక్ట్గా 1 ఇయర్కి అనమాట. అంటే 2011 నుంచి నాకు నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందనమాట. సో వాళ్ళు అన్నారు అట్లీస్ట్ ఒక 50 ఇయర్స్ రాకుండా నీ రీప్లేస్ చేస్తే కనుక లాంగ్విటీ ఉండదు వాటిలకి అని. సో ఐ జస్ట్ వెయిటెడ్ ఫర్ 50 to cross అనమాట. 2011లో నేను ఆపరేషన్ చేయించుకున్నాను అపోలో జయరామ్ చంద్ర పింగ్లే గారు. థ్యాంక్స్ టు హిమ్ నాకు పునర్జన్మ ఇచ్చారనమాట డ్యాన్సు. అంటే చేసిన 15 డేస్కే నేను నంది అవార్డ్స్ జ్యూరీలో ఉండేదాన్ని అప్పుడు వెళ్ళిపోగలిగాను అనమాట. అంటే అంత సక్సెస్ఫుల్గా చేశారు ఆయన. ఫస్ట్ చేసిన 9th మంత్లో అనుకుంటాను నేను తిరుపతిలో ఫస్ట్ ప్రోగ్రామ్ నేను చేసింది వెంకటేశ్వర స్వామి ముందు. ఆ తర్వాత ఇది నా సెకండ్ ప్రోగ్రామ్ అనమాట. అంటే అందుకే కొంచెం ఇంకా ఫ్రీ అవ్వలేదు కాళ్ళు ఇంకా అనమాట. ఇప్పుడు ఇంకా ఫ్రీ అయింది భగవంతుడి దయ వల్ల, బాగా చేయగలుగుతున్నాను ఇప్పుడు. అలాగే మరి ఒక మహిళగా ఇటు మీ అకాడమీ గురించి కానివ్వండి, మీ స్టేజ్ షోస్ గురించి కానివ్వండి, మీ పర్సనల్ లైఫ్ని కానివ్వండి, వీటన్నింటినీ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? ఏదైనా మనలో ఉంటుందండి. నేను చేసుకోగలను, నేను చేయగలను అంటే నేను చేస్తాను. నాకు టైం లేదు అంటే టైం లేదు. చాలామంది అంటారు అసలు నాకు చాలా బిజీగా ఉన్నాను, అసలు అందుకే మాట్లాడలేదు, ఫోన్ చేయట్లేదు, రావట్లేదు అని. అలా అని మనం ఎవ్వరికి ఫోన్ చేయకుండా ఉంటున్నామా? ఎక్కడికి వెళ్లకుండా ఉంటున్నామా? సో వీఆర్ సెట్టింగ్ సమ్ ప్రయారిటీస్. మన ప్రయారిటీ అనుకున్న వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటాము, వాళ్ళ దగ్గరికి వెళ్తాము. అంటే ఆ ఫోన్ చేయని వాళ్ళంటే మన ప్రయారిటీలో లిస్ట్లో లేదు కాబట్టి. అలాగే ఇప్పుడు నా ప్రొఫెషన్ నేను ఎంత ఇంపార్టెంట్ అనుకుంటున్నానో నా ఫ్యామిలీ, నేనైతే మాత్రం ప్రొఫెషను ఫ్యామిలీ రెండు వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఫ్యామిలీకి ఇస్తాను. ఎందుకంటే కనుక మనిషికి స్వస్థత లేకపోతే మనం ఎంత పేరు ఎంత డబ్బు ఏమున్నా కూడా మనం తృప్తిగా ఉండలేము. ఎప్పుడైతే మన ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్డ్గా హ్యాపీగా ఉంటుందో ఆ తృప్తికరమైన మనసుతోటి యూ కెన్ అచీవ్ ఎనీథింగ్, యూ విల్ హ్యావ్ డబుల్ ఎనర్జీ కూడా. లేకపోతే ఈ టెన్షన్స్ ఈ బాధల వల్ల మనం ఏది సరిగ్గా చేయలేము. సో ఆ మనసులో ఆ ఆలోచన ఉంది కాబట్టి నేను ఇది కూడా సరిగ్గా చెయ్యాలి. ఎంత ఒక్కొక్కసారి 9:30కి టయర్డ్ అయిపోయి ప్రోగ్రామ్ చేసి వచ్చినా కూడా ఇంట్లో అందరూ ఉంటే వాళ్ళందరికీ కావాల్సిన అన్నం పెట్టడము అవన్నీ, ఆ తర్వాత మేకప్ అంతా తీసుకోవడం కూడా చేస్తామన్నమాట. ఇంట్లో వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకోవటం. సో యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇఫ్ యూ వాంట్ టు బీ హ్యాపీ. అంతే, ఎవరైనా అంతే. అలాగే మరి మీ కూచిపూడి నాట్యానికి ఆంధ్ర నాట్యానికి ఉన్నటువంటి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటంటారు? ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ నాట్యాలన్నీ మనం మరుగున పడిపోతున్నాయని చెప్పుకోవచ్చు. అసలండి ఆంధ్ర నాట్యం అని కానివ్వండి, కూచిపూడి నాట్యం కానీ, భరతనాట్యం అనో, ఒడిస్సీ అనో, కథక్ అని, ఈ పేర్లన్నీ ఈ మధ్యలో వచ్చినవే. పూర్వం నాట్యశాస్త్ర ప్రకారంగా లేకపోతే భరతఖండమే ఒకటిగా ఉండేది, స్టేట్స్ అనేది ఉండదు. అసలు మొత్తం ఈ సదర్న్ 4 అంటే దక్షిణ, ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర ఈ ఏరియాస్ వైజ్గా ఉండేవి కానీ దాక్షిణ్యం మొత్తం అంటే మన కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఇవన్నీ 4 ఒకే స్టేట్గా ఉండేది. సో అప్పుడేంటి డ్యాన్స్ అనేది 2 రకాలుగా డెవలప్ అయింది. ఒకటేంటి గుడిలో దేవుడి కోసం అనేది, ఆ గుడి నుంచి మెల్లిగా పండితులు బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఎప్పుడైతే గుడులంతా పడిపోయిందో రాజ ఆస్థానాల్లోకి వెళ్ళినాయి. సేమ్ మామూలు ప్రజల కోసం యక్షగానాలు, పగటి వేషాలు ఇలాంటివన్నీ ఉండే. సో ఆంధ్ర నాట్యం అన్న పేరుని మనకి
గురువు గారు ఇచ్చారు, నటరాజ్ రామకృష్ణ గారు ఇచ్చిన పేరు. ఇవన్నీ మనం పెట్టుకున్న దేవదాసి నాట్యం. నాట్యానికి ప్రాంతం అంటూ లేదంటారు. ఏమీ లేదు, అందరం ఒకే శాస్త్రాన్ని చేస్తున్నాం. ఒక్కొక్క ఇప్పుడు ఫ్రేమ్ ఒకటి, ఇళ్ళులన్నీ ఒకటే, ఫౌండేషన్ ఇస్ ద సేమ్, కన్స్ట్రక్షన్ ఇస్ ద సేమ్, బట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు ఫిల్ ద డిజైన్స్ యూ సెలెక్ట్, అది నీ ఇష్టం. అలా ఒక్కొక్క ఒక్కొక్క ప్రదేశానికి ఉన్న వాతావరణపు దీన్ని బట్టి కాస్ట్యూమ్స్ ఇవన్నీ మారింది. మీరు చూస్తే కనుక చాలా సిమిలారిటీస్ కనిపిస్తాయి డాన్స్, భరతనాట్యానికి, ఆంధ్ర నాట్యానికి. ఎందుకంటే కనుక అది మొత్తం సోలో సిస్టమ్, దేవదాసి సిస్టమ్ నుంచి వచ్చింది. అంటే దేవదాసీలు అంటే కనుక చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు దేవుడి కోసం పుట్టిన వాళ్ళు, దేవుడి సేవలో వాళ్ళు చేసిన వాళ్ళు అనమాట. వాళ్ళంతా ఎంతో శాస్త్రం తెలిసిన వాళ్ళు. సో ఆ ట్రెడిషన్ వచ్చింది ఆంధ్ర. మనం మన పొలిటికల్ సెల్ఫిష్నెస్ కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాము. మనుషుల్లో లేనిపోని ఏంటండి తెలంగాణ ఏంటి, తెలుగు, ఆంధ్ర ఏంటండి, తెలుగు మన అందరం ఒకళ్ళం కాదా, మాట్లాడేది ఒక భాష కాదా, ఇన్నాళ్ళు మనం అందరం కలిసి కాదా ఉన్నది, ఇప్పుడు ఈ భేదాలు ఎవరి కోసం అండి? ఇది పొలిటికల్గా కాకుండా ఇంకా దేనికోసం? దీనివల్ల మీరు హ్యాపీగా ఉన్నారా? నేను హ్యాపీగా ఉన్నానా? ఎవరు హ్యాపీగా ఉన్నారు? ఎవరూ హ్యాపీ లేరు. లేనిపోని ప్రాబ్లమ్స్ తప్ప. అది సేమ్ థింగ్ ఇట్స్ గోయింగ్ టు డాన్స్ ఆల్సో. ఆఖరికి కూచిపూడి ఏమో ఆంధ్ర వాళ్ళది, ఆంధ్ర నాట్యం తెలంగాణ వాళ్ళది, కళని కూడా ఇలాగ విభజించేస్తున్నారంటే చాలా బాధాకరం, చాలా శోచనీయం. అలాగే మరి ప్రభుత్వ పరంగా మీకు ఎటువంటి ప్రోత్సాహకాలు, ప్రోత్సాహం లభిస్తుందంటారు? ప్రభుత్వ పరంగా అంటేనండి, నాకు స్టేట్ పరంగా నాకేమీ దొరకలేదండి. ఎందుకంటే కనుక ఏమో నాకు అనిపిస్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు ఆమె మలయాళి కదా, అమ్మాయికి ఎలాగ మనం అవార్డు ఇవ్వటం కానీ లేకపోతే ఎంకరేజ్ చేయటానికి, నోబడీ ఈజ్ ఎంకరేజింగ్ మీ మన ఆంధ్ర స్టేట్లో. బట్ నేషనల్ అంటే ఢిల్లీ నుంచి నాకు హెచ్ఆర్డి ప్రొడక్షన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నుంచి, అంటే నాకు అసలు ఆ శాస్త్రీ భవన్ ఎక్కడుందో కూడా తెలియదు, నెట్లో ఇలా పెట్టుకోవచ్చు అని తెలిసే ప్రొడక్షన్ గ్రాంట్కి పెట్టుకున్నాను. 4 సార్లు నాకు ప్రొడక్షన్ గ్రాంట్ వచ్చింది. అలాగే సంగీత నాటక అకాడమీ నుంచి 3 times ఐ గాట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అండ్ సీనియర్ ఫెలోషిప్ చేశాను నేను. ఆ రకంగా సిసిఆర్టీలో నేను గత 10-15 సంవత్సరాలుగా నేను లెక్చర్ డెమాన్స్ట్రేషన్స్ ఇస్తాను. సో ఆ రకంగా నాకు ఢిల్లీ నేషనల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంకరేజ్మెంట్ ఉంది నా అంటే అక్కడ మనం నేను అసలు రమాదేవరావు కూడా తెలియదు వాళ్ళకి, ఆ రెజ్యూమే చూసి లేకపోతే ఏదో ఎలా వస్తుందో నాకే తెలీదు, ఐ గాట్ ఇట్. బట్ స్టేట్ పరంగా నాకు ఎటువంటి ప్రోత్సాహము దొరకలేదండి. మరి ఈ నాట్యరంగం మీకు మన సంతృప్తినిచ్చిందా, అలాగే ఆర్థిక పరమైన సంతృప్తిని కూడా ఇచ్చిందని అనుకోవచ్చా? తప్పకుండానండి. సంతృప్తి అంటే కనుక నేను మోకాలు నొప్పులతోటి చాలా కష్టపడేదాన్ని, అసలు లిటరలీ నడవటానికి కూడా నా వల్ల అయ్యి ఉండేది కాదు. మా ఇంట్లో వాళ్ళు తిట్టారు, ఇంత నొప్పి పెట్టుకొని క్లాస్కి పోతే వెళ్ళకపోతే ఏమవుతుంది, ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఇలా కుంటుకుంటూ వెళ్ళటం దేనికి, కుంటుకుంటూ డాన్స్ చేయటం దేనికి అని. ఇట్ యూస్ టు హర్ట్ మీ అలాట్. బట్ ద మూమెంట్ ఆ క్లాస్లోకి వెళ్ళి కూర్చోగానే ఐఎమ్ ఇన్ డిఫరెంట్ వరల్డ్. అసలు నొప్పి లేదు, సర్జరీ లేదు, నాకేం జరగలేదు, అంత మర్చిపోయేదన్నట్టు. అసలు నా కాళ్ళకు అసలు ప్రాబ్లం ఉంది అంటే చేసి చూపించడానికి కష్టపడేది, కానీ నాకేంటంటే నేను చూపిస్తే కానీ నాకు తృప్తి ఉండదు. అండ్ డెఫినెట్గా చూపించాలండి, మనం గురువుగా మనం చూపిస్తే ఆ పర్ఫెక్షన్ అనేది వాళ్ళకి పిల్లలకి తెలుస్తుంది అనమాట. అంత నొప్పి ఉన్నా కూడా నేను చూపించేదాన్ని అనమాట. అది అయిపోయి ఇంట్లోకి ఇలాగ ఎంటర్ అవ్వగానే ఎక్కడ లేని నీరసం వచ్చేదనమాట. అంటే మనకి ఇష్టమైన పని డాన్స్, అంటే నేను డాన్సర్ని కాబట్టి నాకు కూచిపూడి డాన్స్ అంటే ఇష్టం కాబట్టి అందులో నేను తృప్తి పొందుతున్నాను. ఇప్పుడు మనం అంతే, ఇప్పుడు మీరు యాంకర్ చేస్తున్నారు, మీకు ఇంతసేపు మీ మైండ్లో ఇంక ఎటువంటి థాట్స్ ఉండవు, మన వృత్తిదే మనకు అనిపిస్తుంది అనమాట. ఒక్కసారిగా అది అయిపోగానే అన్ని రకాలది వస్తాయి. అండ్ డెఫినెట్లీ ఫైనాన్షియల్గా కూడా నేను ఎంత సంపాదిస్తున్నా అంత రెట్టింపు నేను నా డాన్స్ కోసం నేను ఖర్చు పెడుతున్నా. బుక్స్కి దేనికి నాకు ఎవరు ఫండ్స్ ఎవరి దగ్గర నేను వెళ్ళి అడగను. నేను వన్ టూ వెళ్ళి ఒక ఆంధ్ర బ్యాంక్ని అడుగుతాను. ఎందుకంటే నాకు అక్కడ అంటే మనం సేఫ్, అక్కడ మనకి మర్యాద దొరుకుతుంది అన్న దాంతో వెళ్తాను. వాళ్ళు ఇస్తే ఆ ఒక్క దాంతో చేస్తాను. లేదు, నేను భగవంతుడి దయ వల్ల నా పేరెంట్స్ మేమిద్దరం కంట్రిబ్యూట్ చేసుకొని హాయిగా ప్రోగ్రామ్స్ చేసుకుంటాము, డాన్స్కి ఖర్చు పెడతాను నేను. ఇన్నేళ్లుగా ఈ ఫీల్డ్లోకి అసలు ఎందుకు వచ్చాను రా భగవంతుడు అని ఎప్పుడైనా అనుకున్నారు? లేదండి. నేను ఎందుకంటే కనుక ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, ఎందుకంటే ఇనీషియల్గా యంగ్గా కొంచెం అంటే ఒక 35-40 ఆ ఏజ్లో అనుకునేది, ఇంత చేస్తున్నాను నేను, అసలు ఇన్ని బుక్స్ రాశాను, ఇన్ని కొత్త అంటే ఇప్పుడు నా థీసిస్ కూచిపూడి కథకళి మీద నా థీసిస్ నేను 6 ఇయర్స్ కష్టపడ్డాను.
జస్ట్ ఏదో నోట్స్ రాసి సబ్మిట్ చేయటం కాకుండా మూడు బ్యాలెన్స్ చేశాను నేను. కథకళి కూచిపూడి కలిపి రామాయణం చేశాను. అంటే రాక్షస పాత్రలు అన్నీ కథకళితోటి, మిగతా పాత్రలన్నీ కూచిపూడితోటి, ఎక్కడ లాంగ్వేజ్ సింక్రనైజ్ అవ్వకుండా, కథకళి వచ్చినప్పుడు ఓన్లీ మలయాళంలో, కూచిపూడి వచ్చినప్పుడు ఓన్లీ తెలుగు, మ్యూజిక్స్ కలిపి, తర్వాత స్క్రిప్ట్ని కలిపి, ఆ తర్వాత డ్యాన్స్ని కలిపి చేశాను. దాని ఎండింగ్లో ప్యూర్ డ్యాన్స్ ఎలా ఉండాలి ఒక్కొక్క దాంట్లో అన్న ఉంటుందని మోహిని భస్మాసుర చేశాను. ఆ తర్వాత ఏడు డ్యాన్స్ ఫామ్స్ని కలిపి సప్త నృత్య మంజరి అని ప్రళయ పయోధి అష్టపది తీసుకొని చేశాను నేను. ఇన్ని చేస్తున్నాను, గొల్ల కళాప ఎవరూ చేయట్లేదు. దాన్ని నా సైన్స్ నాలెడ్జ్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కూడా చేశాను, హయ్యర్ డిప్లొమా ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మొత్తం ఎంబ్రియాలజీని అంతా చూపిస్తూ, ఒకవైపు గొల్ల కళాపంతో చేస్తూ, ఒకవైపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో స్క్రీన్ మీద చూపిస్తూ, మీరు చదువుకున్న టెక్నాలజీ ఇక్కడ కూడా మీకు ఉపయోగపడింది. అంత ఇన్ని చేశాను, ఇన్ని రకాలుగా స్క్రిప్ట్స్ రాస్తాను తెలుగులో, బీయింగ్ ఏ మలయాళి. నేను ఐదు బ్యాలెన్స్ రాశాను, నేను పాటలు రాశాను, నేను డ్యాన్స్ పాటలు రాశాను, ప్రదర్శిస్తుంటాను, బుక్స్ రాశాను, ఇన్ని రకాలుగా కంట్రిబ్యూట్ చేశాను. మరి నాకెందుకు ఏ అవార్డు రాదు, స్టేట్ అవార్డ్స్ రాదు, నన్ను ఎందుకు రికగ్నైజ్ చేయరు అని అనుకొని బాధపడేదాన్ని. ఆ తర్వాత అనిపించింది, ఇప్పుడు అవార్డు రానంత మాత్రాన నా లైఫ్లో ఎటువంటి చేంజ్ రావట్లేదే, నా వర్త్ ఏంటో ప్రపంచం అంతా తెలుసు. ఐఎమ్ సో ప్రౌడ్ దట్ ఎనీబడి ఈజ్ రీడింగ్ మై బుక్, దే ఆర్ ఫాలోయింగ్. కూచిపూడి సర్టిఫికేట్ ఎగ్జామ్ రాసే పిల్లలందరూ నా బుక్స్ చదువుతున్నారు. ఎంతోమంది ఫోన్ చేసి చెప్తారు, మేడం మీ బుక్ రాసేటందుకు నాకు డిస్టింక్షన్ వచ్చింది. అంతకు మించిన ఆనందం ఇంకేముంటుందండి? ఏ అవార్డు అంతటా ఆనందాన్ని ఇవ్వలేదండి. డెఫినెట్గా ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడైతే మన ఎటువంటి ఎందుకు వచ్చి, భగవంతుడు నన్ను సృష్టించింది డాన్స్ కోసం. అందుకే లేకపోతే చాలా కేసెస్ నీ ఆపరేషన్ తర్వాత ఫెయిల్ అవుతారు, నడవటానికి ఇబ్బంది పడతారు. అలాంటిది నేను ఎంత విగ్రస్గా చేస్తున్నాను. ఒక్కొక్కసారి నాకే భయం వేస్తుంది. మన ఫేస్బుక్లో చూశాను, ఆ నీ రీప్లేస్మెంట్ది ఆ కోర్స్ వేసేసేది, అంటే బాబోయ్ ఇలాంటి నీ పెట్టుకోనా నేను ఇలా దూకుతూ గంతుతూ చేస్తున్నాను, ఏమన్నా అయితేనో అని మళ్ళీ ఏమో రాసి పెట్టుంటే అదే జరుగుతుంది కానివ్వు అని చెప్పి చేస్తున్నాను. కాబట్టి అబ్సల్యూట్లీ నో రిగ్రెట్స్ అండి. నన్ను పుట్టించింది భగవంతుడు డాన్స్ కోసం అనేది నీ రీప్లేస్మెంట్ తర్వాత ధృవీకరించబడింది అనమాట. ఎక్సలెంట్. సో టిల్ మై ఎండ్ ఐ ఓన్లీ ప్రే గాడ్ దట్ ఐ షుడ్ బీ డూయింగ్ డాన్స్, టీచింగ్ డాన్స్, అండ్ డెత్ కూడా నాకు ఆ స్టేజ్ మీద ఇస్తే ఐ బి వెరీ హ్యాపీ. మరి చివరిగా ఒక చిన్న ప్రశ్న, ఈ నాట్య రంగంలోకి ఎవరైతే రావాలి అని అనుకుంటారు వారికి మీరు ఇచ్చే సలహా ఏంటండి? నేను నా పిల్లలకే చెప్తూ ఉంటానండి, నువ్వు ఇంజనీరింగ్ చేస్తావు, అన్నీ చేస్తావు, ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి, ఆ బాస్ కింద తల ఉంచుకోవాలి. వాడు పన్నెండింటి దాకా కూర్చుంటే పన్నెండింటి దాకా కూర్చొని 1 గంట దాకా నువ్వు కూర్చొని చేస్తావు. మమ్మల్ని చూడు, మేము డాన్సర్స్, మాకెంత గుర్తింపు ఉంది, మేము ఎవరి కింద తల ఉంచాం. అండ్ నాలెడ్జ్, రెస్పెక్ట్ అండ్ మనీ, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ఇన్ డాన్స్ ఇఫ్ యు ఆర్ సిన్సియర్. లేనప్పుడు ఏది లేదు. ఏ ఫీల్డ్లో అయితే ఆ సిన్సియారిటీ ఉండాలి. డాన్స్ వల్ల నీకు అంటే నాకేదో అవార్డు రావాలి, పేరు రావాలి కాకుండా పెట్టుకుంటే నీకు సంపాదనకి సంపాదన ఉంటుంది, గుర్తింపుకి గుర్తింపుకి ఉంటుంది, నేను మంచి పని చేశానన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ మీ చదువు కన్నా కూడా దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, సాధన బాగా చేయండి, శాస్త్రాన్ని నేర్చుకోండి, యూ విల్ బికమ్ ఎ బెస్ట్ పర్సన్ ఇన్ దిస్ లైఫ్ అని చెప్పి చెప్తాను. మరి మీ తర్వాత మీ ఫ్యామిలీలో మీ ప్లేస్లోకి రావడానికి మరి వాళ్ళు ఎవరైనా వస్తానన్నారా? మా అమ్మాయి షీజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఇంజనీరింగ్ అయిపోయి ఎంఎస్ చేసింది యుఎస్లో, తను అక్కడే ఉంది. ఫిలడెల్ఫియాలో సేమ్ సాయినట్రాజా అకాడమీ ఆఫ్ కూచిపూడి డాన్స్ అని తను క్లాసెస్ రన్ చేస్తూ ఉంది. అలాగే నాగ్పూర్లో మా అక్కయ్య కూతురు ఉంది, ఆ అమ్మాయి కూడా నా దగ్గరే నేర్చుకుంది. సేమ్ సాయినట్రాజా బ్రాంచ్ తను రన్ చేస్తుంది. షీస్ ఎ గోల్డ్ మెడలిస్ట్ ఆల్సో ఇన్ కూచిపూడి డాన్స్. అండ్ కేరళలో నేను తీసుకుంటూ ఉంటాను, అంటే కేరళలో, ఆంధ్రప్రదేశ్లో, యుఎస్లో, నాగ్పూర్లో, 4 చోట్ల మా అకాడమీ బ్రాంచెస్ ఉంది. ఎక్సలెంట్. మళ్ళీ ఇంకెవ్వరు అడిగినా ఎక్కడికైనా వెళ్ళి నన్ను అడగటం వాళ్ళ పాపం తప్పనమాట. అంతే, నా నాలెడ్జ్ అంతా షేర్ చేసుకుంటాను, ఎందుకంటే డిస్కషన్ వల్ల యూ విల్ నో సో మచ్ అని నమ్మేదాన్ని. నిజంగా అండి, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్, నంబర్ 1 న్యూస్ ఛానల్ మీద కొత్త ఛానల్ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేసి మీకంటూ ఒక విలక్షణమైనటువంటి ఒక స్థానం, గుర్తింపు మీ ఛానల్కి రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇంతసేపు నా గురించి నా కంట్రిబ్యూషన్ చెప్పిన విషయాలు కొంతమంది కన్నా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అని ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు, తిలకించినటువంటి ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
చూశారు కదండి, ఇది ఈనాటి ధరణి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.